है। सैमसंग एक्सप्रेस M2876ND ఇందులో లాంగ్వేజ్ సెట్టింగ్స్ మారిపోయినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఆ సిస్టమ్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది మెను, క్లిక్ చేయండి. మెను తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్ క్లిక్ చేయండి. 1, 2 ఇది, 3, 4 అంతే. 4 స్టెప్స్ క్లిక్ చేసిన తర్వాత మరలా ఓకే చేయండి. తర్వాత ఈ 4 స్టెప్ కూడా ఇంకేం టచ్ చేయకుండా మిడిల్ ఓకే చేయండి. ఈ డిల్ అని ఉంది కదా, అంటే మీ దాంట్లో ఏమైనా మారిపోయినా చేసిన ఇది మెయిన్ సెట్టింగ్, డిల్ని ఒకసారి క్లిక్ చేయండి. దీన్ని మనం ఇంగ్లీష్లో క్లిక్ చేయాలి, డిల్లో మారుతుంది. వేరే ఏమైనా ఆప్షన్స్ మారినా అప్పుడు చెక్ చేసుకోండి. 4th ఆప్షన్ గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ని క్లిక్ చేయండి. సేవ్ ఆప్షన్ అవుతుంది, అంటే బ్యాక్ వచ్చేయండి. మీకు ఇప్పుడు మామూలుగా ఇంగ్లీష్ సెట్ అయిపోయింది. ఓకే.